ఏమా మనకి డబ్బులు ఇవ్వడానికి, డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట, మనం ఆడుకుందో రా అంటాడు. ఆడుకుందో రా చూసారా పోస్టులో, ఆడుకుందో రా అంటాడు. రోజు ఒక బ్యాటు, ఈడొక బ్యాటు తెగాడేస్తున్నారండి. మనం చూసారు కబడ్డీ ఆడుతుంది రోజా, నేను టీవీలో చూశాను. ఎవరమ్మా అని చూశాను రోజా ఎలాగడుతుంది సార్, బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే అనకూడదు, బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది. ఇదేంటి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట, 800 కోట్లు ఖర్చట, మనకి ఇవ్వడానికి డబ్బుల్లో, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో, వీడికి మాత్రం 800 కోట్లు బ్యాట్లు ఆడతాడ, ఆటలు ఆడతాడట. చూసారు సిద్ధం, చూసారు ఫాస్ట్లో రోడ్లు పెట్టాడు. దేనికి సిద్ధం, మంచి మాట చెప్పాడు, కరెక్ట్ అయిపోయాడు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు, సిద్ధమని సిద్ధమని మీరు ఏదో అనుకుంటున్నారు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అన్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి, 100 కోట్లు. నా కొడుకు 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. జనాల్లో వెళ్ళాడు, జనాలకి వెళ్ళాడు. ఇటువంటి సైకో గారిని, రాక్షసి నా కొడుకుల్ని సమాధి, రాజకీయ సమాధి చేయాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వేళ ఎంతో ఎండగా చూశాను నేను, ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.